స్వదేశంలో కన్నా విదేశాల్లో విజయం చాలా స్వీట్. ఎప్పుడో కానీ అలాంటి విక్టరీలు దక్కవు. ఓవల్ టెస్ట్ విన్ కూడా అలాంటిదే. స్వీట్ స్వీట్ విక్టరీ. ఇంగ్లాండ్ పై వరుసగా రెండో టెస్టులో విజయం సాధించి క్రికెట్ ఫ్యాన్స్ ను పండుగ చేసుకోమంది కోహ్లీ సేన. నిజమే, అభిమానులకు టెస్ట్ క్రికెట్ ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకోవాల్సిన విజయం ఇదే. ఈ గెలుపుకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇంగ్లాండ్లో ఇంగ్లాండ్ ను వరుసగా రెండు టెస్టుల్లో ఓడించడం చరిత్రలో రెండుసార్లే జరిగిందే. మొదటిసారి 1986లో కపిల్ డెవిల్స్ ఆ ఘనత సాధించారు. అంటే 34 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే. ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఆ పాత జ్ఞాపకాలను తలుచుకుంటే మరింత ఆనందంగా ఉంటుంది. '86 ఇంగ్లాండ్ టూర్లో కపిల్ సేన టెస్ట్ ఇంగ్లీష్ టీంని మట్టి కరిపించింది. ఇప్పుడు కోహ్లీ సేన తలపడుతుంది 5 టెస్టుల సిరీస్. 1986 సిరీస్ లో 3 టెస్ట్ మ్యాచ్లు. మొదటి టెస్ట్ లో ఇంగ్లీష్ టీం కెప్టెన్ డేవిడ్ గోవర్, కాగా 2-3 టెస్టులకు మైక్ గ్యాటింగ్ కెప్టెన్సీ చేశారు. నాటి సిరీస్ లో ఇంగ్లాండ్ టీంలో గ్రాహం, గూచ్, ఎలెన్ ల్యాంబ్, డేవిడ్ గోవర్, మైక్ గ్యాటింగ్ వంటి లెజెండ్స్ ఉన్నారు. ఆల్రౌండ్ గ్రేట్ ఇయాన్ బోధమ్ ఆ సిరీస్ లో ఆడలేదు. డిసిప్లినరీ యాక్షన్ కింద అతనిపై 2 నెలల పాటు నిషేధం విధించడంతో ఈ సిరీస్ కు దూరమయ్యారు. అప్పటి టీం ఇండియాలో కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, శ్రీకాంత్, అజారుద్దీన్, దిలీప్ వెంగ్సర్కార్, మొహిందర్ అమర్నాథ్, రోజర్ బినీ, రవిశాస్త్రి, మరిందర్ సింగ్ వంటి హేమాహేమిలున్నారు. లార్డ్స్ లో జరిగిన తొలి టెస్టులో భారత్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. దిలీప్ వెంగ్సర్కార్ సెంచరీ చేశారు. సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ ని కుప్పకూల్చి విజయంలో కీలక పాత్ర పోషించిన కపిల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచారు. కెప్టెన్ గా కపిల్ కు 21 మ్యాచ్ల తర్వాత దక్కిన విజయమిదే. ఇక లీడ్స్ లో జరిగిన సెకండ్ టెస్ట్ లో 279 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ, సెకండ్ ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించిన దిలీప్ వెంగ్సర్కార్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచారు. ఇక మూడో టెస్ట్ డ్రాగా ముగిసింది. మై గ్యాటింగ్, దిలీప్ వెంగ్సర్కార్ జాయింట్ గా ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు అందుకున్నారు. క్రికెట్ మక్క లార్డ్స్ అలాగే 125 సంవత్సరాల పురాతన ఓవల్ గ్రౌండ్ లో ఒకే సిరీస్ లో విజయం సాధించడం ఇదే ఫస్ట్. మరో ప్రత్యేకత ఏంటంటే ఓవల్ లో టెస్ట్ మ్యాచ్ గెలవటం గత 50 ఏళ్లలో ఇదే తొలిసారి. 1971 సిరీస్ లో మొదటిసారి ఓవల్లో గెలవటంతో పాటు సిరీస్ కూడా కైవసం చేసుకుంది. ఇప్పటి వరకు టీమిండియా 3 సందర్భాల్లో మాత్రమే ఇంగ్లాండ్ లో టెస్ట్ సిరీస్ సాధించింది భారత్. ఇంగ్లాండ్ లో భారత్ 1971, 1986, 2007 సిరీస్లు గెలిచింది. ఇప్పుడు గెలిస్తే 4వది అవుతుంది. ఓవల్ విజయంతో కెప్టెన్ గా కోహ్లీ టెస్ట్ రికార్డ్ మరింత బెటర్ అయింది. 65 టెస్టులకు సారథ్యం వహించి 38 మ్యాచ్లలో గెలిపించారు. 16 మ్యాచ్లు ఓడిపోయింది, 11 మ్యాచ్లు డ్రా అయ్యాయి. ఇంగ్లాండ్లో అత్యధిక మ్యాచ్లు గెలిపించిన కెప్టెన్ గా కూడా కోహ్లీ ఘనత సాధించారు. ఓవల్ విజయం సారథిగా ఇంగ్లాండ్లో ఆయనకు 3వ విజయం. చెప్పుకుంటూ పోతే ఓవల్ గెలుపులో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. చివరి టెస్ట్ ఈ నెల 10 నుంచి 14 వరకు ఓల్డ్ ట్రాఫర్డ్ లో జరుగుతుంది. ఈ మ్యాచ్ లో గెలిచినా డ్రా చేసినా సిరీస్ మనసంతమవుతుంది. ఇంగ్లాండ్ కు డూ ఆర్ డైగా మారిన ఈ టెస్ట్ లో టీమిండియాను ఎలా అడ్డుకుంటుందో చూద్దాం. చివరి టెస్ట్ మరింత రసవర్తనంగా సాగటం మాత్రం ఖాయం.